మరో వైసీపీ ఎమ్మెల్యేకు టీడీపీ గాలం. ఏపీలో ఎన్నికల రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది. ముఖ్య నేతలు పార్టీ మారుతున్నారు. గుంటూరు, ప్రకాశం జిల్లాల్లోని వైసీపీ ఎంపీలు ఇప్పుడు టీడీపీలో చేరుతున్నారు. ఇందుకు ముహూర్తం ఖరారైంది. వారితో పాటుగా తమ పార్లమెంటరీ పరిధిలోని ఎమ్మెల్యేలను తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా తాజాగా కందుకూరు ఎమ్మెల్యే మహీధర్ రెడ్డితో వేమిరెడ్డి సుదీర్ఘ మంతనాలు జరిపారు. టీడీపీలోకి రావాలని ఆహ్వానించారు. ఎన్నికల వేళ టీడీపీ ఎంపీలు ముగ్గురు పార్టీని వీడారు. టీడీపీలో చేరుతున్నారు. నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఈ నెల 2న, రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఈ నెల 3న, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి సైతం టీడీపీలో చేరనున్నారు. ఇందుకోసం తమ అనుచర గణాన్ని సిద్ధం చేసుకుంటున్నారు. తాజాగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మహీధర్ రెడ్డితో చర్చలు జరిపారు. మహీధర్ రెడ్డిని టీడీపీలోకి ఆహ్వానించినట్లు తెలిసింది. కందుకూరు సీటును మహీధర్ రెడ్డి స్థానంలో కనిగిరి ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్కు సీఎం జగన్ కేటాయించారు. దీంతో మహీధర్ రెడ్డిని టీడీపీలోకి రావాలని వేమిరెడ్డి కోరినట్లు సమాచారం. అయితే మహీధర్ రెడ్డి నిర్ణయం ఏంటనేది స్పష్టత రావాల్సి ఉంది. కొద్ది రోజుల క్రితం సీఎం జగన్ను కలిసిన సమయంలో తాను పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానని మహీధర్ రెడ్డి హామీ ఇచ్చినట్లు చెబుతున్నారు. ఇప్పుడు కొత్త ఇన్ఛార్జ్ బుర్రా మధుసూదన్ యాదవ్ కనిగిరిలో మహీధర్ రెడ్డిని కలిశారు. తనకు మద్దతు ఇవ్వాలని కోరారు. తాను సహకరించే పరిస్థితి లేదని మహీధర్ రెడ్డి చెప్పినట్లు తెలిసింది. దీంతో అసలు మహీధర్ రెడ్డి వైసీపీలోనే కొనసాగుతారా, లేక పార్టీ మార్పు పైన వచ్చిన ఆహ్వానంతో నిర్ణయం మార్చుకుంటారా అనేది తేలాల్సి ఉంది. మహీధర్ రెడ్డికి పార్టీ అధికారంలోకి వస్తే సముచిత స్థానం కల్పిస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చారు. ఈ నెల 10న జరిగే సభకు కందుకూరు నుంచి హాజరుపైన పార్టీ నాయకత్వం చర్చలు చేస్తోంది. దీంతో ఇప్పుడు మహీధర్ రెడ్డి నిర్ణయం పైన ఉత్కంఠ కొనసాగుతోంది.